హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మొదటిసారి ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అమూల్యమైన లైక్ అనేది ఇవ్వండి నాకు. వా అమ్మ ఇంత మంచి మాట్లాడుతున్నాయి నా నోటి నుంచి. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఆల్రెడీ మీరు చూసినట్లయితే గుయ్ అంటుంది ఆ వాషింగ్ మిషన్. ఈరోజు అదే అనమాట, మాకు ఈరోజు వాషింగ్ మిషన్ డే. అందరికీ మేడే నేడేలాగా మాకు వాషింగ్ మిషన్ డే అనమాట. ఈరోజు ఆల్రెడీ కొన్ని బట్టలు ఉతికేశాను. మా వాడు చూడండి అంత కసం ఉడుస్తున్నాడు. అర్మాను రే, అరు రే, అరు రే, అర్మాను హాయ్ చెప్పాలకు. ఒరే మెంటల్ నా కొడుకు, నీకు పురుగులన్నీ ఒకసారి ఉంటే హాయ్ అంటాడు, లేకుంటే అన్నాడు అనమాట. సరేనా, నువ్వు ఎప్పుడు మాట్లాడకైతే వీళ్ళతో, ఓకే? అవునా కాదా? ఎందురా నాతో కచ్చా? ఏం రా, నేనేమన్నాగా నిన్ని నాతో కచ్చిగా నీకు అన్నం వండి పెడుతున్నా. ఆకలి ఆకలి వేసినప్పుడల్లా ఖర్చు అనాల్సింది, నువ్వు ఖర్చు చేయాల్సిందే రా నాతో. పక్కరా రోయ్, పక్కరా ఎదవో, పక్కరా నా కోపం వచ్చి అంతే. పక్కరా నువ్వు, పక్కరా నువ్వు, పక్కరా. అరే ఎదవన్నారా, ఎదవా పక్కరా. అరే ఎదవా సినిమా చూద్దాం మనం. సినిమా మంచి స్టేజ్లో ఉందిరా. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి, ఓకేనా? సో మా పాప రేపు కార్తీక సోమవారం కాబట్టి కొండ మీదకి వెళ్తా ఉంది. సో నేనైతే వెళ్ళట్లేదు, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యేసి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రేపు. సో మా పాప వెళ్తా ఉంది. వెళ్ళినంత షూట్ చేసుకొస్తుందంట, బట్ ఏం షూట్ చేస్తుందో, ఎంత షూట్ చేస్తుందో, ఎట్లా షూట్ చేస్తుందో మనం అయితే చూసేద్దాం. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు నాకు చాలా పడింది ఫోన్ వచ్చింది. నేను కూడా అక్కడే ఉండేట్టుగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. మామూలుగా మ్యూట్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తే నేను షూట్ చేస్తూ మాట్లాడినంత ఫీల్ వస్తుంది కదా, అందుకే నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. మా చరిష్మా వాళ్ళ అబ్బా, అమ్మ గొర్రెలు తీసుకో చరిష్మా, నీళ్లు తీసుకో, పైపు తీసుకో, ఇదంతా వీడియో తీసుకో అని చూడండి. ఎన్ని గొర్రెలు వచ్చినాయో, గొర్రెలా మేకలాయి, గొర్రెలేండి చెప్తా ఉంటే ఇవన్నీ తీసిందంట. నేను ఇంటికి వచ్చిన తర్వాత గొర్రెలు ఎందుకు తీసినావు చరిష్మా అంటే, అబ్బనే మా గొర్రెలది, చెట్లుది, ఆకులది, పిట్టలది, రెట్టలది అంటున్నాడు, అందుకే నేను ఇదంతా తీసినామా అని చెప్తాను అనమాట. సో నేను ముక్కొండకు పైకి ఎక్కుతుంది అనుకున్నా మా చరిష్మా, కానీ ఎక్కదంట. అయ్యోయ్యో ఇది చూడండి, ఇది రోడ్డు అటు సైడ్ ఉంటే ఏకంగా పొలంలో దిగలేక అటు సైడ్ ఉండి బ్లాక్ షూట్ చేసినట్టుంది ఈ పిల్ల ఇక్కడ. తిను ఓ అమ్మ, అది చూడు ఎన్ని బండ్లు పార్కింగ్ అటు పక్కల నుంచి వచ్చింటే ఈ పాటికి నా బొమ్మలు కూడా కొనుక్కుంది. ఇది షార్క్ అట్టా? అయ్యబ్బా పోయిన సోమవారం ఎక్కాను.
మా చరిష్మాకి ఏదైనా చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఏదైనా ఒకసారి చెప్తే చాలు, సెకండ్ టైం తనే గ్రహించుకొని తను చేస్తూ ఉంటుంది. కాకపోతే అంత చిన్న పిల్లకు అవసరమా చెప్పండి, ఎంజాయ్ చేయక, ఏమైనా కొనుక్కోక, ఇట్లా ఎంజాయ్ చేయక, మొబైల్ పట్టుకొని కెమెరా పట్టుకొని అంటే అది క్లారిటీ లేదు. బట్ నాకు కూడా తెలుసు, ఇక్కడ నేను తన ఏమంటారు తన పంచువాలిటీని, తన ఏమంటారు అది రాదే మనకి ఇంగ్లీష్లో పాడు, అదేలేండి తన శ్రద్ధ. అమ్మకు వీడియో తీసి పెట్టాలి, అమ్మ ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటుంది అని తనకు ఆలోచించిందంటే అది నిజంగా గ్రేట్ అనమాట. చూడండి, అన్ని దేవులను కూడా తను వీడియో తీసిందనమాట. నేనైతే అబద్ధం చెప్పిన నమ్ముతారు, మీరు నిజం చెప్పిన నమ్ముతారు, నేనైతే ఎప్పుడు చూడలేదండి, అస్సలు చూడలేదు. అసలు నేను ఎప్పుడు ఇక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలేదండి ఒక్కసారి కూడా. మామూలుగా అయితే ప్రతిసారి ఇట్లా ప్రతి సంవత్సరము వెళ్ళి అందరూ భోజనాలు చేసేస్తారు, బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు మా పాప వెళ్ళింది, మా మామ, మా అత్త, మా పాప వెళ్ళారు, నేను, మా అర్మాన్ గారు, మా ఆయన హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. నేను వచ్చేసరికి వీళ్ళు ఇక్కడికి అయితే వచ్చేసారు. ఆ పాప ఊరికి ఉండకుండా అబ్బాయిని మొబైల్ పనికొస్తాను కదా అనేసి తను తీసింది. బట్ క్లారిటీ లేకపోయినా సరే తను తీయాలన్నా. హాయ్ చెప్పు జయా, పక్కన ఉంచుకోదా అయితే ఉండు, అబ్బాయి సెల్ ఇచ్చేసొచ్చా. నాకు అయితే అర్థం కాలేదు. వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూసినారా మా చరిష్మా బాగానే తీసింది కదా వీడియోలు. అవు చరిష్మా, నువ్వు కొండ మీద నువ్వు ఎందుకు వీడియో తీయడానికా? మా అన్ని అడుండే బనెలు, మేకలు ఎన్ని తీసుకొచ్చిందబ్బా వీడియోలు? అబ్బా చెప్పింది తీసిన, లేకపోతే నేను బాగా తిద్దును. మా ఆడ ఐదు డిజైన్లు, ఐదు డిజైన్లు అయితే ముందే రాళ్ళకి చెక్కి పెట్టుంటారా డిజైన్లు? ఆ రెండు దేవుళ్ళ దగ్గర ఉన్నాయి, మళ్ళీ దాన్ని ఒక దాంట్లో ఒత్తితే మళ్ళీ మన చేతికి పెడితే అది పడుతుంది కదా, అది పెట్టిస్తామా? అది పెట్టిస్తావా? అంటే మనకి ముందర రాళ్ళకి డిజైన్గా వేసింటారు. ఒకటి ఏదో పింక్ కలర్ ఉంటుంది బాక్స్లో. పెట్టించుకోద్దు అబ్బా, పెట్టాల. అవన్నీ షాట్లు తీయాలి పెట్టించుకొని, తెలుసా నీకు? సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది అమ్మా. మేము అప్పుడు ఒడుగులు గడమర పడలోటి యువత వాళ్ళకి ఎన్నికలు తీపిస్తామంటే అది వినామా? తాత వాళ్ళటి తీపించుకోబోయితే ఆడ నుంచి మళ్ళీ ఎక్కడ పెద్ద మసీద్? మా పెద్దది మసీద్. మా బాబుతో నన్ను క్లోజ్గా ఎందుకు మాట్లాడాను అంటే ఇదే ఇట్లా ఎంత ఏందిందో ఎప్పుడు ఎప్పుడుదో అంత రివైన్ చేస్తూ ఉంటుంది నాకు. సో అందుకే నేను అంత క్లోజ్గా ఆ పిల్లతో ఎప్పుడు మాట్లాడాను అంట. అప్పుడు పెద్ద మసీద్ అడుగులు ఉన్నది. ఆఫ్ చేసి అమ్మా, నేను ఆఫ్ చేయను. అమ్మా త్వరగా చేయమా. చేస్తాను చిన్ని, నాకేం 10 చేతులు ఉన్నాయా? 26 చేతులు ఉంటాయి.
అది చెప్పు దానికి అసలు బుద్ధి రాని రాని డాడీ నువ్వు నీళ్ళు పోసుకోవాలి నేను పోసుకుంటా పోసుకుంటలే డాడీ చూద్దాం తలకాయ ఎంత పోతుంది వీడియో తీసేది రాదంటారు అందరూ నీకు వచ్చాన్ని నాకు తీపించుకుంటున్నావు నీకు రాదని నాతోనే తీపించుకుంటున్నావు చూడు సరే ఎవరు తీస్తారు ఇంకా నువ్వే నీ జడ ఏమో స్కూల్కి ఎప్పుడు చెప్తా నీ కథ నేను బాగా చేతితో తీపించుకుంటా సరే నీ జే వచ్చి క్యారీ పెట్టుకోమని కానీ అబ్బాబ్బాలు నీ జేకి ఏంటో మెసేజ్ వచ్చింది నా మమ్మీ నేను ఆడపిల్లను ఎవరు లేదు నేను ఆడపిల్లని నేను మగపిల్లని ఏమి ఎవరు లేదు అది నాకు రా డాడీ వెళ్ళినాడరా డాడీ వెళ్ళిపోయినాడా పోయినాడా పోయిండు చేసిండు కదరా పోయినాడు అన్నారు నేను పని చేస్తున్నాను కదా విజయ్ పోయిందా విజయ విజయ్ పోయిందా ఎవరింటి ఎప్పుడు